దేశంలో లోక్సభ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే 5 విడతల్లో పోలింగ్ ప్రక్రియ జరగగా ఇవాళ 6వ విడత జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సార్ ఓటేసిండ్రు ఢిల్లీలో. సోనియా గాంధీ మేడం, రాహుల్ గాంధీ సారు, ప్రియాంక గాంధీ మేడం ఓటేసి ఏలుకంటిని ఇంకు చూపించిండ్రు మీరు సూతయ్యాలని. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ ఇంటోళ్లతో కలిసి వచ్చిండు. జార్ఖండ్ లో పాత సీఎం సోరెన్ సార్ లింటామే అందరి లెక్కనే లైన్ కడితే హర్యానాలకి లీడర్ ఓటేసినాకో మొలక పెట్టిండు. మన తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ రాధాకృష్ణ సార్ జార్ఖండ్ లో ఓటేసిండు. 95 ఏళ్ల నాయనని ఎంట తీసుకుపోయి ఓటేసి వచ్చిండు ఎన్నికల సంఘం పెద్ద ఆఫీసర్ రాజీవ్ కుమార్ సారు. అట్లనే జార్ఖండ్ లో క్రికెటర్ ధోని, ఢిల్లీలో కపిల్ దేవ్, గౌతమ్ గంభీర్ సార్లు కట్టుకొత్తిండ్రు. సెంటర్ మంత్రులు, గవర్నర్లు, సీఎంలు, పాత సీఎంలు, మంత్రులు, సెలబ్రిటీలు, పోటీ చేస్తున్న వాళ్ళు ఎవ్వలకి 7 ఓటుంటే ఆడేసిండ్రు. ఇవాళ ఢిల్లీలో 7, హర్యానాలో 10, బీహార్లో 8, ఉత్తరప్రదేశ్లో 14, బెంగాల్లో 8, జార్ఖండ్లో 4, జమ్మూ కాశ్మీర్లో 1 సీటుకు, ఒరిస్సాలో 6 MP సీట్లకు, 42 MLA సీట్లకు ఓట్లు పడ్డాయి. లోక్సభకు మొత్తం 543 MPలు కావాలి. ఇవాళ జరిగిన 58కి ముందు జరిగిన 428 కలిస్తే 486 ఎలక్షన్లు జరిగినట్టు. మళ్ళా శనివారం 57 నియోజకవర్గాల్లో కూడా ఓట్లు పడనా అంటే మొత్తానికి మొత్తం కథమైనట్టే. ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఏడెవరు గెలిచిండ్రని తేలేది మాత్రం జూన్ 4 తారీఖు నాడు.